రచయితగా ఆయన చేసిన రచనలకు చాలా గొప్ప స్థానం ఉంది. ఒక గొల్లా రామవ కథ చాలు, ఆయనకు ఆ కథా శిల్పం మీద ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవటానికి. చాలా గొప్ప కథలు, గొప్ప రచయితగా ఆయనకు ఒక స్థానం మనం ఇచ్చి గౌరవిస్తూ, అదేవిధంగా ఆయనను రాజకీయాల్లో గుర్తు చేసుకోవాలంటే ఒక సోషలిస్టుగా ఆయన ఎదిగినటువంటి వాడు, సోషలిస్టు భావాలతో ఉన్నటువంటి వారి పంచన్నే ఆయన ఉన్నాడు, వారందరితో కలిసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు. అందులో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు భూ సంస్కరణలను అమలు చేశాను. భూ సంస్కరణలను అమలు చేయటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్వభావాన్ని మౌలికంగా మార్చిపారేసింది. అంతవరకు అనేక వర్గాల ప్రజలు రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలంటే కొద్దిమందికి సంబంధించినటువంటి ఒక వ్యవహారంగా సాగుతూ ఉండేది. ఎప్పుడైతే భూ సంస్కరణలు అమలైనాయో సాధారణమైన ప్రజలందరూ కూడా రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైనటువంటి శక్తులుగా ఎదిగినారు. అట్లాంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకు పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావును గౌరవించాలి. ఆ కోణం నుంచి చూసినప్పుడు ఆయన చిరస్మరణీయుడు, భారతరత్న. తప్పనిసరిగా ఆయన ఆ రోజుల్లో పెంపొందించిన ఆలోచనలు నేటికీ కూడా అవి ఆచరణీయం, వాటిని ఇప్పటికీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ వారికి నా నివాళి, నా తరఫున తెలంగాణ జనసమితి తరఫున నివాళులు అర్పిస్తాను.